తూచ్ రాజీనామా పుకారే తేల్చేసిన గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి. ఏపీలో వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పుల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవితో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. అనంతరం విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఒకే రోజు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న రెండు సీట్లలో రాజీనామాల పర్వం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వ్యవహారాల వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డితో తిప్పల దేవన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఆయన కుమారుడు గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాజీనామా వ్యవహారంపై చర్చించారు. అనంతరం బయటకు వచ్చిన వారు దీనిపై క్లారిటీ ఇచ్చారు. గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ తాను కానీ తన కుమారులు కానీ ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తులుగా ఉంటామని ప్రకటించారు. పార్టీకి విధేయులుగా ఉంటామని అన్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కంకణబద్ధులై ఉంటామని తెలిపారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, తమకు అదే ముఖ్యమని అన్నారు. తద్వారా పార్టీకి తమ విధేయతను ప్రకటించారు. మరోవైపు పార్టీకి రాజీనామా చేసినట్లు జరిగిన ప్రచారంపై దేవన్ రెడ్డి స్పందిస్తూ తాను వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లానని, వెళ్లే ముందు ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డితో మాట్లాడి వెళ్లానని అన్నారు. అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవని, తాను మళ్లీ సిటీకి వచ్చేలోపు తన మీద చాలా పుకార్లు లేపారని అన్నారు. అయినా తన తండ్రి ఎమ్మెల్యేగా ఉండగా తానెందుకు పార్టీకి రాజీనామా చేస్తానని ప్రశ్నించారు. తాను పార్టీతోనే ఉన్నానని, సుబ్బారెడ్డికి వివరణ ఇచ్చేందుకే తండ్రితో కలిసి వచ్చానన్నారు. తాము ఎప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మాటకి, పార్టీకి కట్టుబడి ఉంటామని అన్నారు. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తామన్నారు.